నమస్తే, శ్రీ సత్య న్యూస్ కి స్వాగతం. నేను మీ బాలు. ప్రతిపక్షాలు ప్రకటించిన మేనిఫెస్టో అంతా బూటకమని, చంద్రబాబు మాటలు ఎవరైనా నమ్మితే నట్టేట మునిగినట్లేనని ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా అగ్రహారం కొప్పోలు గ్రామాల్లో రోడ్ షో నిర్వహించారు. ఎన్నికల ప్రచారానికి విచ్చేస్తున్న బాలినేనికి గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. గ్రామంలోని ప్రతి వీధి తిరుగుతూ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని కోరారు. దేశానికి ఆదర్శంగా అమ్మ ఓడి జగనన్న గుండెల్లో పేదోడి. ఈ నెల 13వ తేదీ జరిగే ఎన్నికలలో ఎమ్మెల్యే అభ్యర్థిగా తనకు, ఎంపీ అభ్యర్థిగా శివిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఓట్లు వేయాలని ఇంటింటికి కరపత్రాలు పంపిణీ చేశారు. అగ్రహారం కొప్పోలు వద్ద మరో స్మార్ట్ సిటీ రాబోతుందని, చుట్టుపక్కల గ్రామాలన్నీ అభివృద్ధి జరుగుతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో మేయర్ గంగాడ సుజాత, పట్టణ అధ్యక్షులు కటారి శంకర్, మల్లవరపు లక్ష్మారెడ్డి, సుబ్బారెడ్డి, వాక కృష్ణారెడ్డి, మేకల సంజీవరెడ్డి, అడపాల రాము, మదిరెడ్డి సుబ్బారెడ్డి, శంకర్ హనుమారెడ్డి, జయప్రకాష్ రెడ్డి, పదవ డివిజన్ అధ్యక్షులు బుష్ నాయకులు, ఎస్కే శ్రీను, బాషా, మస్తానయ్య, సీతారామయ్య, అంబటి అర్జున్, రాజేంద్ర, సోలోమన్, సుబ్బారెడ్డి, సురేష్ రెడ్డి, రమేష్ రెడ్డి, పాటూరి వెంకటేశ్వర్లు, పోలయ్య, బాల, నాగు, ముస్తాఫా, ఇర్ఫాన్, వైసీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే అభ్యర్థిగా బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారు పోటీ చేస్తారు కనుక మీరందరూ యథావిధిగా పట్టాలి. ఎంపీ అభ్యర్థికి రెండు ఉంటుంది, మరి ఎదురుగా ఫేర గుర్తుండ్రి. ఆ ఫేర గుర్తుకి రాజన్నకు విశ్వాసంగా జగనం నన్ను తోడయ్యారు ప్రతి ఊరు. Come on.
ఒక్కసారి భాస్కర్ రెడ్డి గారిని, బాలనాడు శ్రీనివాస రెడ్డి గారిని ఇద్దరు అఖండమైన ఇతర జిల్లాలలో ఓటు కలిగి ప్రస్తుతం ప్రకాశం జిల్లాలో పనిచేస్తున్న ఉద్యోగులలో 87% మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి దినేష్ కుమార్ తెలిపారు. ఇలాంటి వారి కోసం ఒంగోలులోని కేంద్రీయ విద్యాలయంలో ప్రత్యేకంగా పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేశారు. ఈ నెల 6, 7, 8 తేదీలలో వారు ఇక్కడ ఓటు వేసేలా అధికారులు అవకాశం కల్పించారు. మొత్తం 2870 మందికి గాను 3 రోజుల్లో 2497 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారన్నారు. ఈ నేపథ్యంలో పోలింగ్ కేంద్రాన్ని కలెక్టర్ సందర్శించారు. పోలైన ఓట్లను గురువారం జిల్లాల వారీగా వేరుపరిచి ఈ నెల 10వ తేదీన రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయానికి తీసుకువెళ్లాల్సి ఉంది. ఈ నేపథ్యంలో అధికారులకు పలు సూచనలు చేశారు. కలెక్టర్ వెంట పోస్టల్ బ్యాలెట్ల జిల్లా నోడల్ ఆఫీసర్ విశ్వేశ్వరరావు, ఒంగోలు పార్లమెంటరీ ఏఆర్ఓ ఝాన్సీ లక్ష్మి, రాజకీయ పార్టీల ప్రతినిధులు డి క్రాంతికుమార్, రసూల్ తదితరులు ఉన్నారు. ఇవాళ ఒంగోలు హెడ్ క్వార్టర్స్లో కేంద్రీయ విద్యాలయ ఫెసిలిటేషన్ సెంటర్లో మన జిల్లాలో పనిచేసి వివిధ జిల్లాలో వాళ్ళు ఓట్లు నమోదు అయిన పరిస్థితిలో వాళ్ళు దూర జిల్లాలకు వెళ్ళి అక్కడ ఉన్న కాన్స్టిట్యున్సీలో ఓటు వేయడానికంటే జిల్లాలోనే ఒక ఓటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసి జిల్లా హెడ్ క్వార్టర్స్లో వాళ్ళందరూ కూడా ఓటు వేయడానికి ఒక ఫెసిలిటేషన్ సెంటర్స్ ఏర్పాటు చేయడం జరిగింది. మార్నింగ్ నుండి ఇవాళ 6th, 7th, 8th 3 రోజులు ఇది ప్లాన్ చేయడం జరిగింది. ఇక్కడ మొత్తం 13 ఓటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. 8 ఇవాళ ఎక్కువ ఫోకస్ నెల్లూరు జిల్లాలో ఓటు ఉన్న వాళ్ళకి చేయడం జరిగింది. ఇంకొక 3 పోలింగ్ కేంద్రాలు బాపట్ల జిల్లాలకి ఇవ్వడం జరిగింది. ఇంకా 3 అడిషనల్ పోలింగ్ కేంద్రాలు ఇతర జిల్లాలో ఉన్న వాళ్ళు వచ్చి ఏ రోజు అని పెట్టుకోవచ్చు అని చెప్పడం జరిగింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా 33వ డివిజన్లో ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి, సతీమణి, బాలినేని శచిదేవి, అక్క రమణమ్మ పర్యటించారు. ఇంటింటికి తిరుగుతూ డివిజన్లో జరిగిన అభివృద్ధి, రాష్ట్ర ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలను వివరిస్తూ కరపత్రాలు అందజేశారు. 13వ తేదీ జరిగే ఎన్నికలలో ఫ్యాన్ గుర్తుపై 2 ఓట్లు వేసి గెలిపించాలన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితోనే సంక్షేమ అభివృద్ధి జరుగుతుందని ప్రజలకు వివరించారు. కార్యక్రమంలో 33వ డివిజన్ కార్పొరేటర్ పెద్దిరెడ్డి, నియంతా కుమారి, భాస్కర్ రెడ్డి, డివిజన్ అధ్యక్షులు జేమ్స్, కో ఆప్షన్ మెంబర్ రషీదా, నాగూర్, రాంబాబు, జయరామిరెడ్డి, వాసు,
సుబ్బారెడ్డి, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వాళ్ళకు పాంప్లెట్లు ఇచ్చేమా. టీడీపీ ప్రభుత్వ హయాంలో తీర ప్రాంత గ్రామాలను అభివృద్ధి చేశామని, అయితే తరువాత వచ్చిన వైసీపీ తీవ్రంగా నిర్లక్ష్యం చేసిందని తెలుగుదేశం కూటమి ఒంగోలు ఎంపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే అభ్యర్థి దామచర్ల జనార్దన్లు విమర్శించారు. త్వరలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలోకి రాబోతోందని, గ్రామాలను పూర్తిగా అభివృద్ధి చేసే బాధ్యత తీసుకుంటామని హామీ ఇచ్చారు. కొత్తపట్నం మండలంలో మడనూరు, ఈతముక్కల రాజుపాలెం, గవళ్లపాలెం, వజ్రెడ్డిపాలెం, పల్లెపాలెం గ్రామాల్లో మాగుంట శ్రీనివాసరెడ్డి, దామచర్ల ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మత్స్యకారులు ఘన స్వాగతం పలికారు. మడనూరు గ్రామంలో మహిళలు ఎక్కువ సంఖ్యలో ప్రచారంలో పాల్గొని స్వాగతం పలికారు.
మత్స్యకార గ్రామాల్లో వందలాది మంది ప్రజలు మాగుంట వాహనం వెంట నడిచి మద్దతు పలికారు. ఈతముక్కల కొత్తపట్నం రోడ్లో ఉన్న ఎస్టీ కాలనీ వాసులు సంఘీభావం ప్రకటించారు. తీర ప్రాంత గ్రామాల్లో రైతులు, మత్స్యకారులు, మహిళలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే పింఛన్ నగదు పెంచి ఇంటికే పంపిణీ చేస్తామన్నారు. మత్స్యకార మహిళలకు వడ్డీ లేని రుణాలను అందజేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు గ్యానం సుబ్బారావు, శ్రీనివాసరెడ్డి, జంపాని రామచంద్రరావు, బలగాని వెంకటేశ్వరరావు, మాజీ ఎంపీపీ నాళం నరసమ్మ, కత్తి పద్మ తదితరులు పాల్గొన్నారు. రాజభవన్లో ఇటువంటి జన సభ ఎప్పుడన జరిగిందో? ఈరోజు మీ దగ్గరకు వచ్చినప్పుడు రాజభవన్లో చూపించిన ఆప్యాయత ఆదరణ అనేది బాగుంటుకుంటున్నాం, గాలి చల్లుకుంటున్నాం, ఎప్పుడు నా రాజకీయ జీవితంలో ఎప్పుడు చూడలేదు ఇటువంటి సభ కూడా. ఒక కసిత పట్టుదలతో మీరున్నారనేది అర్థమవుతుంది. మన తెలుగుదేశం ప్రభుత్వాన్ని మనం రప్పించుకోవాలనే ఆశతో కూడా ఉన్నారనే తెలుస్తుంది. ఎప్పుడెప్పుడు ఓటేస్తామని ఆలోచిస్తున్నారు. మాకు ఇంకా 4 రోజులు అవసరం లేదు. అసెంబ్లీకి పోటీ చేస్తున్న జనార్దన్ గారిని గెలిపిస్తాం. ఒంగోలు పార్లమెంట్ కి పోటీ చేస్తున్న మాగుంట శ్రీనివాసులని గెలిపిస్తాం. మీరందరూ కూడా ఎదురు చూస్తున్నట్టే ఉన్నది. తప్పకుండా మీ ఆశ నెరవేర్చే టైం వస్తుంది. జనార్దన్ గారికి నాకు ఈ ప్రాంతాల అభివృద్ధిలో జనార్దన్ గారితో కూడా మాగుంట కుటుంబం ఎప్పుడు కూడా పాలు పంచుకుంటుంది అనేది కూడా మీకు తెలుసుకుంటూ మన గుర్తు ఏందమ్మా నెంబర్ 4, నా నెంబర్ 3 బ్యాలెట్ పేపర్ మీద మీ అందరు కూడా బ్యాలెట్ పేపర్లు కూడా ఇచ్చాం. ఖచ్చితంగా రెండింటికి సైకిల్ గుర్తుకేసి మంచి మెజార్టీ తోటి మీ అందరూ కూడా గెలుపుచారని చెప్పేసి కూడా మీ అందరినీ కోరుకుంటూ తప్పకుండా తెలుగుదేశం పార్టీ మేము వాళ్ళకి అండగా ఉంటాం. భవిష్యత్తులో వారి చేసిన సేవలను గుర్తిస్తాం. ఖచ్చితంగా పాత కొత్త అనేది లేకుండా ఈరోజు ఉంగోలు నియోజకవర్గంలో ఎంతో మంది చేరారు. పాత కొత్త కాదు, పార్టీ బలపరిచేది ఎట్లా, పార్టీని ముందుకు తీసుకెళ్లేది ఎట్లా అనేది మన సిద్ధాంతం. కాబట్టి అందరూ కలిసి పనిచేయండి, అందరూ మనం ఒకటే. ఎవరికి ఇంపార్టెన్స్ ఎట్లు ఇవ్వాలో అది రేపు మనం అధికారంకి వచ్చిన తర్వాత మీకు చేసే పద్ధతిలో చేస్తామని చెప్పి కూడా మీ అందరూ కూడా తెలియజేస్తున్నాం. జాగ్రత్త 600. మీరు ఒకసారి ఆలోచించండి, కుర్రోళ్ళు కాని ఆడవాళ్ళు కాని మనం ఒంగోలు వెళ్తా ఉంటే ఎంత నరకం అనిపిస్తున్నామో ఈ రోడ్ల పరిస్థితి. అసమంటే ఆయన పూర్తి చేసిన ఆయనకి మళ్ళీ మనం పోయిన అప్పటిలాగా ఆయన మళ్ళీ ఎమ్మెల్యేగా మన శ్రీనివాసరెడ్డి గారిని ఎంపీగా నేను మనం గెలిపించుకొని పదవా పనులు కూడా మనం పూర్తి చేసుకోవడానికి మనందరూ వాళ్ళకి సాహసపడి అందరూ ఓట్ చేయాలని కోరుతూ ఆ డాక్యుమెంట్స్ ఉమ్మన ఏదో భగవంతుడు అన్న పేరు మీద దీని విషయంలో నాయా ఇదని అడిగితే మా పల్లిపాలెం గ్రామంలోకి వచ్చేసినందుకు మాకు చాలా సంతోషం. మాకు మా కార్యకర్తలు, నాయకులు, గ్రామ ప్రజలు ఎంతో సహకరించినందుకు వాళ్ళందరికీ అభినందనలు. మనకి మళ్ళీ జనార్దన్ గారే రావాలి, తెలుగుదేశం పార్టీ గెలవాలనే ఉద్దేశంతో మా ప్రజలందరూ
ఓకమిడిగా ఓట్లు వేసి గెలిపిస్తారని ఓటర్ మహాశైలారా మీ అందరికి ఒక విజ్ఞప్తి. డబ్బులు తీసుకుని ఓట్లు వేసుకుంటే రేపు మనం చాలా ఇప్పుడు పడ్డటువంటి ఇబ్బందులు చాలా పడతాం, కానీ అందరూ మంచి మనసుతో మంచి మనసుని గెలిపించుకుంటే మనం ఎంతో బాగుపడతాం. అవన్నీ క్రమశిక్షణగా ఆలోచించి ప్రతి ఒక్కరూ సైకిల్ గుర్తు ఓటేస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జిల్లాకు వచ్చిన ట్రైనీ ఐపీఎస్ అధికారులు కలెక్టర్ దినేష్ కుమార్, జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణలను ప్రకాశం భవనంలో కలిశారు. ఎన్నికల సమయంలో వీధుల నిర్వహణపై ఈ సందర్భంగా ట్రైనీ ఐపీఎస్లకు పలు సూచనలు చేశారు. అనంతరం ఎన్నికల ప్రవర్తనా నియమావళి, ఇతర విషయాలపై కలెక్టరేట్ నుంచి పర్యవేక్షించేలా ఏర్పాటు చేసిన ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ కేంద్రాన్ని ట్రైనీ ఐపీఎస్లు సందర్శించారు. ఈ కేంద్రం పనిచేస్తున్న విధానాన్ని పలు విభాగాల నోడల్ ఆఫీసర్లు వారికి వివరించారు. ట్రైనీ ఐపీఎస్లు అనన్య, పిఆర్ మీరా, హర్షత్ బాయ్, మెహతా, ఎస్ అరుణ్ కుమార్, నిఖిల్, భరద్వాజ్ పాటిల్, నివ్రాన్ష్ హన్స్, కునాల్ జైన్, కునాల్ ఉత్తమ్ షాచ్, యోతిన్ పున్షాత్ పాల్గొన్నారు. And the route which they are traveling and where they are staying, how much time they have stayed on in single station, as well as which route they have traveled, everything we can track. ఎన్నికల విధులలో పాల్గొనే ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి గురువారం కూడా అవకాశం కల్పిస్తున్నట్లు కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి దినేష్ కుమార్ తెలిపారు. ప్రకాశం జిల్లాలో ఓటు కలిగి ఇక్కడే పనిచేస్తున్న ఉద్యోగులకు ఈ నెల 4వ తేదీ నుంచి 8వ తేదీ వరకు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేసే అవకాశం కల్పించినట్లు తెలిపారు. ఈ గడువును మరో రోజు పొడిగించి గురువారం కూడా ఓటు వేసేలా అవకాశం కల్పిస్తున్నామన్నారు. అర్హులైనప్పటికీ ఏవైనా కారణాల వలన ఓటు వేయలేకపోయిన వారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా 27వ డివిజన్ పరిధిలోని రాజా పాన్గల్ రోడ్లో ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి కోడలు బాలినేని శ్రీకావ్య ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మరోమారు ముఖ్యమంత్రిని చేసుకునేందుకు ప్రతి ఒక్కరూ ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు. కరపత్రాలు పంపిణీ చేశారు. 27వ డివిజన్లో ఎంతోమందికి ఇళ్ల పట్టాలు అందించామని, మళ్లీ ఒంగోలు ఎమ్మెల్యేగా బాలినేని శ్రీనివాసరెడ్డికి, ఎంపీ అభ్యర్థి చివిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఈ నెల 13వ తేదీన జరిగే ఎన్నికలలో ఫ్యాన్ గుర్తుపై ఓట్లు వేసి ఆదరించాలన్నారు. ప్రతి ఇంటికి వస్తున్న శ్రీకావ్యకు మహిళలు ఘన స్వాగతం పలికారు. 27వ డివిజన్ కార్పొరేటర్ జడా వెంకటేష్, వైసీపీ నాయకులు గంటా రామానాయుడు, భరత్, ఏమని మధు, దుగ్గిరెడ్డి ఆంజనేయులరెడ్డి, సుందరయ్య, సుధీర్, బత్తుల ప్రమీల, జూటూరు శ్రీనివాసరావు వైసీపీ నాయకులు పాల్గొన్నారు. టిష్యూ కూడా రమ్మండి.
హోమ్ ఓటింగ్ బీజేపీ జనసేన టీడీపీ ఒంగోలు పార్లమెంటు అభ్యర్థి మాగుంట శ్రీనివాసరెడ్డి అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి దామచల్ల జనార్దన్ గెలుపు కోరుతూ 24వ డివిజన్ కొత్త కూరగాయల మార్కెట్, వంటవారి కాలనీ, బండ్లమిట్ట ప్రాంతాల్లో మాగుంట కుటుంబ సభ్యులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. 13వ తేదీ జరిగే ఎన్నికల్లో టీడీపీ కూటమి ఎంపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసరెడ్డి ఎమ్మెల్యే అభ్యర్థి దామచల్ల జనార్దన్కు ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. ఇంటింటికి కరపత్రాలు అందజేసి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ఇచ్చే పథకాలను వివరించారు. కార్యక్రమంలో మాగుంట కుటుంబ సభ్యులు సాహిత, డాక్టర్ హిమబిందు, భారతి, జనార్దన్ కుమార్తె అనీషా, గుంటూరు రాంబాబు, తూమ్ సుబ్బారావు అంజమ్మ తదితరులు పాల్గొన్నారు. చూడాల్సింది సైకిల్ బొమ్మ. సైకిల్ బొమ్మ ఎందరైతే ఉందో బొమ్మను చూసి ఉంటాయి అంతే. పేర్లు నెంబర్లు వచ్చిన సైకిల్ బొమ్మను చూసి ఉంటాయి. మన బుక్లో తిన్న డబ్బాలు వస్తాయి, రెండు డబ్బాలు సైకిల్ బొమ్మను చూసి ఉంటాయి. చెప్తాం ఖచ్చితంగా. మిస్ అయ్యింది.
సంతమాగులూరు మండలం కొప్పారం గ్రామంలో అద్దంకి నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పాణ్యం చిన్న హనిమిరెడ్డి, నియోజకవర్గ పార్టీ పరిశీలకులు మారం వెంకారెడ్డి, మండల ఇన్ఛార్జి కైపు మహేష్ రెడ్డి, సతీమణి కైపు సుష్మ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. 13వ తేదీ జరిగే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి ముఖ్యమంత్రిగా జగనన్నను, బాపట్ల పార్లమెంట్ సభ్యులుగా నందిగం సురేష్, ఎమ్మెల్యే అభ్యర్థిగా తనను గెలిపించాలని గ్రామస్తులను కోరారు. ఈ కార్యక్రమంలో మండల స్థాయి వైసీపీ నాయకులు, ఎంపీటీసీలు, సర్పంచులు తదితరులు పాల్గొన్నారు. కొరసపాడు మండలం రాసపూడి గ్రామంలో ఉమ్మడి కూటమి అభ్యర్థి గొట్టిపాటి రవికుమార్ ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సూపర్ 6 పథకాలను వివరిస్తూ 13న జరగనున్న ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు. జగన్ రెడ్డి రాతి యుగం పోయి తెలుగుదేశం, బీజేపీ, జనసేన స్వర్ణయుగం తెలుగు జాతికి రావాలని, జగన్ రెడ్డి ఒక్క ఛాన్స్ అని నమ్మి ఒకసారి రాష్ట్రం 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిందని రవికుమార్ అన్నారు. ప్రతి ఒక్కరూ ఒక్కసారి ఆలోచించాలని, మనం వేసే ఒక్క ఓటు 5 కోట్ల ఆంధ్రుల భవిష్యత్తుకు బాటలు వేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. అద్దంకిపట్టణం 18వ వార్డులో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పాణ్యం చిన్న హనిమిరెడ్డి సోదరుడు, వైసీపీ నాయకులు నరసింహారెడ్డి ఇంటింటికి ఎన్నికల ప్రచార కార్యక్రమం నిర్వహించారు. వైసీపీ నాయకులు ఘన స్వాగతం పలికారు. అద్దంకి ఎమ్మెల్యేగా పాణ్యం చిన్న హనిమిరెడ్డి, బాపట్ల పార్లమెంటు సభ్యులు నందిగం సురేష్ను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షుడు, మున్సిపల్ చైర్మన్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సింగరకొండలో కొలువై ఉన్న శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారికి అమావాస్య సందర్భంగా అరటి పండ్ల పూజ అత్యంత వైభవోపేతంగా నిర్వహించారు. వినాయక స్వామి, సుబ్రహ్మణ్య స్వామి జీవధ్వజ ఉష్ట్ర వాహనానికి నారికేళ్ల ఫల సమర్పణ, తదుపరి గణపతి పూజ, అనంతరం 11 ఆవృత్తములుగా దేవస్థానం, వేద పండితులు, అర్చకులు పూజా కార్యక్రమం నిర్వహించారు. స్వామివారికి మహానివేదన, పంచహారతలు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఉభయదాతలుగా పానకల శ్రీనివాసరావు బంధువులు వ్యవహరించారు.
సంతమాగులూరు మండలం మామిళ్లపల్లి గ్రామంలో ఉమ్మడి కూటమి అభ్యర్థి గొట్టిపాటి రవికుమార్ తనయుడు హర్షవర్ధన్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గ్రామ ఓటర్ల నుంచి విశేష స్పందన లభించింది. అభిమానుల కేరింతల నడుమ సూపర్ సిక్స్ పథకాల గురించి ఓటర్లకు వివరించారు. ఈ నెల 13న జరిగే ఎన్నికలలో ఎమ్మెల్యేగా గొట్టిపాటి రవికుమార్, ఎంపీ అభ్యర్థిగా తేనేటి కృష్ణప్రసాదులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. బీఎస్సీ పార్టీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న మంద జోసెఫ్ అద్దంకిలోని 18వ వార్డులో విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎటువంటి హంగు ఆర్భాటం లేకుండా నియోజకవర్గంలోని 5 మండలాల ప్రజలతో మమేకమవుతూ మేనిఫెస్టోలోని పథకాలను గురించి వివరించారు. ఈ నెల 13న జరగనున్న ఎన్నికల్లో ఏనుగు గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. మంద జోసెఫ్ ప్రచారానికి ఓటర్ల నుంచి విశేష స్పందన లభించింది. కార్యక్రమంలో బీఎస్పీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. నాలుగో నెంబరు ఈవీఎం ప్యాడ్లు ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రంలో నాలుగో నెంబరు తప్పకుండా జాతీయ గుర్తింపు పొందిన పార్టీ కనుక ఈ ఉన్న పార్టీలు మనకి కాదు. అందరు దోసుకొని తింటున్నారు, దౌర్జన్యాలు చేస్తున్నారు. జాతీయ పార్టీ మన పార్టీ పార్టీ జాతీయ పార్టీ అద్దంకి అసెంబ్లీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. బహుజన సమాజ్ పార్టీ తరఫున వేణుగుర్తుపైన రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో 13వ తారీఖు జరగబోయే పోలింగ్లో అందరూ కూడా ఏనుగుర్తుపైన మీ పవిత్రమైన విలువైన ఓటు ముద్ర వేసి గెలిపిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. శ్రీ సత్య జ్యూస్లో నేటి మాట. ఎంత అరగదీసినా గంధపు చెక్క తన పరిమళాన్ని కోల్పోదు. ఎన్ని కష్టాలు ఎదురైనా ధీరుడు ఆత్మవిశ్వాసం కోల్పోడు. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నిరంతరం చూస్తూనే ఉండండి శ్రీ సత్య న్యూస్. ఇవి బులెటిన్ విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం.